Hi viewers, welcome to Hello Ladies. మనకి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ దగ్గరగా వచ్చేసాయి కాబట్టి స్ట్రీట్ షాపింగ్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. కొత్త కొత్తగా డ్రెస్సెస్ కావాలనుకునే వాళ్ళు, లేదంటే వెస్టర్న్ టాప్స్ కానీ, లేదంటే యాక్సెసరీస్ కానీ కావాలి అనుకుంటే స్ట్రీట్ షాపింగ్ చేయాల్సిందే. మరి ఈ రోజు మనం కోటికి వచ్చేసామండి. కోటిలో ఇప్పుడు సరదా కలెక్షన్స్ అనే స్టోర్లో ఉన్నాం కదా, ఇక్కడున్న కలెక్షన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. చాలా బ్యూటిఫుల్ గా ఒక డ్రెస్ కనిపిస్తుందండి, వైట్ కలర్. క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి జనరల్ గా వైట్స్ వేస్తూ ఉంటారు కదా. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ తో నెట్టెడ్ డ్రెస్ అన్నమాట. పైనంతా కూడా అప్ బాడీ కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం లావెండర్ పర్పుల్ కలర్స్ తో మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ ఇచ్చారు. దాని మీద కూడా త్రూ అవుట్ గా ఏంటంటే మనకి సిల్వర్ థ్రెడ్ తోటి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి కిందకు వచ్చేస్తే కనుక మనకి ఫ్రిల్డ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట, కుచ్చులు కుచ్చులుగా ఇచ్చారు. దానిలో కూడా చూస్తూ ఉంటే కంప్లీట్ గా నెట్టెడ్ ఇచ్చేసారు. ఒక దగ్గర మాత్రం మనకి ఏంటంటే ఒక లేస్ లాగా యూజ్ చేశారనమాట. ఫైనల్ గా బార్డర్ వచ్చేసి మనకి పర్పుల్ బార్డర్ ఇచ్చారు. ఇందులో పర్పులే కాకుండా, వైట్ కి పర్పులే కాకుండా మిగతా కలర్స్ లో కూడా కాంబినేషన్స్ మనకి దొరుకుతాయండి. అండ్ మూవింగ్ ఆన్ టు ద క్రిస్మస్ కాంబినేషన్, ఎందుకంటే మనం శాంటా క్లాస్ చూస్తూ ఉంటాం కదా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే ఉంటారు కాబట్టి ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న మనం ఈ డ్రెస్ ని చూడొచ్చండి. ఇది కూడా ఏంటంటే మనకి కంప్లీట్ గా నెట్టెడ్ డ్రెస్ అనమాట. దాని మీదనే మధ్య మధ్యలో లక్నవి ఇచ్చుకున్న వర్క్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా తీసుకున్నట్టుగా ఒక్కొక్క మనకి కలి తెలుస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అనార్కలి లాగా తీసుకోవచ్చు. కంప్లీట్ గా కిందకు వచ్చేస్తే కొంచెం హెవీగా ఉండే బార్డర్స్ ఇచ్చేసారు, పెద్దగా ఇచ్చారనమాట బార్డర్స్. ఫ్యాన్సీ బార్డర్స్ మనకి అటు ఇటు కనిపిస్తున్నా, రెడ్ కలర్ మీద ఏంటంటే కట్ వర్క్ బార్డర్స్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మరి ఇదే వర్క్ ని బాడీలో కూడా యూజ్ చేశారా అంటే లేదండి. బాడీ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఏంటంటే వర్క్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. అదంతా ఏంటంటే మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, అలాగే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. సో నెక్ దగ్గర అక్కడ మనం చూస్తూ ఉంటే కూడా ఈ థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ షేడ్ యూజ్ చేశారు, అందులోనే మనకి గోల్డ్ షేడ్ కూడా యూజ్ చేశారండి. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మళ్ళీ దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా రెడ్ కలర్ ఇచ్చేసారనమాట. మరి ఇంకా షాప్ లోకి మనం ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా ఉన్నాయండి, అలాగే కింద చూస్తుంటే కొంచెం రెగ్యులర్ వేర్ కుర్తీస్ కూడా ఉన్నాయి. అవే కాకుండా ఇటు లెఫ్ట్ లో కనుక మనం చూస్తూ ఉంటే ఒక చాలా బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్ లాంటిదే మనం తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి కాటన్ లో ఉందన్నమాట. కాటన్ లో ఒక అనార్కలి సూట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాము. పైనంతా కూడా ఒక విధంగా ఇచ్చేసారు, మధ్యలోకి వచ్చేసరికల్లా ఒక వెల్వెట్ బార్డర్స్ లాంటిది ఇచ్చారనమాట. మళ్ళీ కిందకు వచ్చేసరికి ఒక లేసింగ్ ప్యాటర్న్ లాంటిది ఇచ్చేసారు. మరి త్రూ అవుట్ గా కూడా మనం చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ కలీస్ ఇచ్చారు. మరి కంప్లీట్ గా బార్డర్స్ చూస్తూ ఉంటే వెల్వెట్ తో ఇచ్చేసారనమాట. సో యెల్లో కలర్ ని బాగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి యెల్లో కలర్ లో కాటన్ లో కూడా మనం ఈ విధమైన పార్టీ వేర్ డ్రెస్సెస్ ని తీసుకోవచ్చు అండి. అలాగే ఇటు పైన కనుక చూస్తూ ఉంటే మనకి అన్ని లాంగ్ లెంగ్త్ కుర్తీస్ లాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం మనకి టాప్స్ మాత్రమేనండి. అండ్ పంజాబీ సూట్స్ లాగా కావాలి అనుకుంటే కనుక వెరీ లిమిటెడ్ స్టఫ్ ఉంది. సో ఈ విధంగా మనం టాప్స్ తీసుకున్నామంటే మనకి మ్యాచింగ్ లేదంటే కాంట్రాస్ట్ లో మనం లెగ్గిన్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇవే కాకుండా అటు పక్కన కనుక మనం చూస్తూ ఉంటే బోల్డ్ అన్ని పార్టీ వేర్ టాప్స్ ఉన్నాయండి. మరి అవన్నీ అంటే ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మరి బ్లాక్స్ అండ్ వైట్స్ కాంబినేషన్ అనగానే ఎవరికైనా బాగా నచ్చుతూ ఉంటుంది కదండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి రెండు టాప్స్ కనిపిస్తున్నాయి. ఈ కుర్తీస్ లో కూడా చూస్తూ ఉంటే ఇదంతా బ్లాక్ అనమాట. బ్లాక్ కి గోల్డ్ కాంబినేషన్ లో అక్కడక్కడ కాపర్ షేడ్ కూడా ఇచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి సింథటిక్ మెటీరియల్ తో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇటు పక్కన చూస్తూ ఉంటే పింక్ విత్ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఒక టాప్ కనిపిస్తుంది అండి. ఇది కేవలం మనకి టాప్ మాత్రమే అనమాట. మనకు కావాలి అనుకుంటే పింక్ లెగ్గిన్స్ తో మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే పర్పుల్ లెగ్గిన్స్ తో మ్యాచ్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనిలో పైనంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు, కానీ ఈచ్ మనకి కలీకి కనుక చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్ గా డీసెంట్ గా వర్క్ అనేది ఇచ్చేసారండి. కంప్లీట్ గా నెట్టెడ్ ఇచ్చారనమాట. కింద చూస్తూ ఉంటే చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. మరి ఇదే కాకుండా ఇక్కడ ఉన్న కలెక్షన్ ఓవరాల్ గా మీరు ఎక్కువ లుక్ వేసేసేయండి. క్రిస్మస్ కి అనగానే శాంటా క్లాస్ అనేది మన అందరికి బాగా గుర్తొస్తాడు. మరి చూడంగానే కూడా మనకి ఏంటంటే శాంటా క్లాస్ డ్రెస్సెస్ కూడా దొరుకుతున్నాయండి. కొంతమంది ఏంటంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అని జరుగుతూ ఉంటాయి ఈ స్కూల్స్ లో, అలాగే కాలేజెస్ లో కూడా. అలాంటప్పుడు ఎవరైనా కావాలి అనుకుంటే మనకి ఏంటంటే ఈ క్రిస్మస్ అటైర్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. మనకి క్యాప్ దగ్గర నుంచి మనకి షర్ట్ అలాగే ప్యాంట్స్ అండ్ క్రిస్మస్ శాంటా క్లాస్ దగ్గర మనకి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ కూడా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. క్రిస్మస్ అనగా స్టార్స్ కాబట్టి స్టార్స్ లోని కొత్త కొత్త వెరైటీస్ కూడా మనకి స్టోర్ లో దొరుకుతున్నాయి. అండ్ రెగ్యులర్ గా ఉండే స్టార్స్ కంటే ఇక్కడ మనం పైన కనుక చూస్తూ ఉంటే వైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఒక స్టార్ ఉంది కదండి. దీన్ని మనం ల్యాంప్ కి చుట్టూతో పెట్టేసుకుంటే కూడా నైట్స్ ఎప్పుడైతే మనం బెడ్ లైట్ ఆన్ చేసుకుంటామో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుందండి. మరి అవే కాకుండా ఇంకా ఇక్కడ
చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. మరి అలాగే మనకి క్రిస్మస్ మాస్క్స్ కూడా ఉన్నాయండి. మాస్క్ అనగానే యాజ్ యూజువల్ గా ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి క్యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ క్యాప్స్ మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అవే కాకుండా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ లో కావాలి అనుకుంటే ఒక మంచి బటర్ఫ్లై కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైతే మనకి జనరల్ గా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారో వాటిలోకి రింగ్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవే కాకుండా ఇక్కడ ఓవరాల్ గా చూస్తుంటే మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయండి. చిన్న చిన్న ట్రీస్ అలాగే ఇలాగ కలర్ఫుల్ గా డెకరేట్ చేసిన లైటింగ్స్ తోటి మనకి క్రిస్మస్ ట్రీస్ కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ బెల్స్ కూడా మనకి కావాల్సిన కలర్స్ లో దొరుకుతున్నాయి. ఇందాక మనం వైట్స్ లో చూసాం, సిల్వర్స్ లో చూసాం, అలాగే ఇప్పుడు పింక్స్ లో కూడా చూస్తున్నాం కదా. ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకి డెకరేటివ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే కనుక శాంటాస్ ని మనం గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు అండి. ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి ఏంటంటే ఇది కీ అనేది ఆన్ చేస్తే కనుక మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇలా కూడా మనం గిఫ్ట్స్ ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి ఇవ్వాలనుకున్నా లేదంటే ఎవరికి క్రిస్మస్ గిఫ్ట్స్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అండ్ మనకి జనరల్ గా శాంటా క్లాస్ అనగానే తెలుసు కదండి, గిఫ్ట్స్ ఇస్తారు, మన విషెస్ ని ఫుల్ఫిల్ చేస్తాడు అని తెలుసు కాబట్టి ఎవరికైనా దీన్నే గిఫ్ట్ గా కూడా ఇస్తే కనుక వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో కూడా మనం ఇవ్వచ్చు అనమాట. అలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఇవి కూడా ఇస్తూ ఉంటాయి కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సో చూసారు కదండి, ఇవాళ కోటిలో జరిగిన స్ట్రీట్ షాపింగ్ మీకు ఎంతగానో నచ్చుంటుంది కదా. మరి మీకు కూడా క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి ఇలా షాపింగ్ చేయాలి అంటే కనుక కోటికి వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ హ్యాపీగా చేసుకోండి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.